ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల కోర్టు సంబంధమైన వ్యవహారాలు, భూమికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీది కాస్త చెయ్యి కింద ఉన్నా కానీ మీదే అప్పర్ హ్యాండ్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎదుటివాడు ఏమీ లేకుండా ఏదో ఆర్భాటం చేసి మీకంటే గొప్పగా ఉన్నామని చెప్పని ప్రదర్శనలు చేయటం, ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజల్లో వాళ్ళకి ఎలాంటి అభిమానం లేదని, వాళ్ళ మీద ఎలాంటి గురి లేదని మీరు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. క్రీడా సంబంధమైన విషయాలు, అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు, సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా టెక్నీషియన్స్కి చాలా బాగుంది. విద్యార్థిని విద్యార్థులకు దూర ప్రాంతంలో చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. యూరప్ కంట్రీస్ వెళ్ళగలుగుతారు కొంతమంది అమెరికా వెళ్ళగలుగుతారు, కొంతమంది మరో దేశం వెళ్ళగలుగుతారు. మొత్తం మీద మీ విద్యా సంబంధమైన విషయాలు మాత్రం ఎలాంటి డోకా లేకుండా సక్రమంగా నడుస్తాయి. అదే కోణంలో పునర్వివాహ సంబంధాల విషయాలు, వివాహ శుభకార్యాల సంబంధ విషయాలు ఇవి కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలిక గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుడు ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.